హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు వెనక భాగంలో మనకు చాలా మందికి ముడుతొస్తుంది, మాకు లేకపోతే లాగినట్టు అవుతుంది, షీట్ భుజం జారుతుంది, అది ఎలాగనేది మన వీడియోలో ఈరోజు చూద్దాం. చూసే ముందు మన సబ్స్క్రైబర్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్స్ ఇలాగే పెరగాలని కోరుకుంటున్నాను. ప్లస్ మళ్ళీ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మన వీడియో కూడా ముందుకెళ్తుంది. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ట్రైనింగ్ క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి, చెప్తున్నాను సింపుల్ సింపుల్ గా. ట్రైనింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేటివన్నీ యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కూడా నేను చేసే విధానంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు వింటే వాళ్ళకి కూడా వస్తుంది, ఈజీ ప్రాసెస్, కొత్త నేర్చుకునే వాళ్ళకి బాగుంటుందని చెప్తున్నాను. మీరు వినండి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అసలు ఏమి రాని వాళ్ళకు యూజ్ అవుతుంది, వచ్చిన వాళ్ళకి, మనకు సంక దగ్గర వెనక భాగంలో ముడత వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు చాలా ఈజీగా చెప్తున్నా. మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోగానే వాష్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఎలా ఫోల్డ్ చేయాలి, అంచులు ఒకవైపు వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది ఇలాగ ఉంటుంది క్లాత్. ఇలా ఫోల్డ్ చేస్తే అంచులు ఒకవైపు వస్తుందంటే ఆయన ఇట్లా ఒకవైపు వస్తుంది అనుకోవద్దు. మన ఫోల్డింగ్ సైడ్ ఇటు ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ ఉండి ఇటు వచ్చేదే మన అంచులు ఒకవైపు, ఇలాగ ఇటు సైడ్ ఇటు సైడ్ అసలు అంచులు ఉండవు అన్నట్టు. అలాగా అంచులు ఒకవైపు రావాలంటే ఆయన ఇక్కడ ఇక్కడ పెట్టిన అంచులు ఒకే వైపు ఉన్నాయి కదా అన్నట్టు కన్ఫ్యూజ్ కాకండి. అంచులు ఒకే వైపు రావడం వల్ల మనకు నేత అనేది, బ్లౌజ్ పీస్ నేత అనేది, అడ్డం నిలువ అనేది ఉంటుంది. దానివల్ల మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఫస్ట్ మనకు రైట్ సైడ్ ఉన్న పార్ట్ని ఇది వీపు భాగం నుంచుకోవాలి. రైట్ సైడ్ మీకు కొంచెం అలవాటు అయ్యే వరకు అని చెప్తున్నాను నేను, ఈజీ టిప్ గా. అలాగా బ్యాక్ పార్ట్ మీరు కట్ చేసుకొని ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ మీరు హైట్ తీసుకున్నా చుట్టుకొలత తీసుకున్నా ఓకే, ఫస్ట్ ఈ బ్యాక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ని పట్టుకోవాలి. పట్టుకోవాలన్నప్పుడు మనం ఇలా పట్టుకోవాలి, ఓన్లీ బ్యాక్ పార్ట్, ముందు భాగాన్ని వదిలేసేయాలి, ఇలాగా వదిలేసేయాలి. దీన్ని మట్టుకు పట్టుకొని మనము ఫస్ట్ మీరు కట్ చేసేటప్పుడు నీట్ గా ఉందా లేదా చూసుకోండి. ఇది నీట్ గా ఉంది, మనకి ఇదేం ప్రాబ్లం లేదు, క్రాస్ లేదు అన్నప్పుడు మనం ఏం కట్ చేయనక్కర్లేదు. లేకపోతే కట్ చేసుకోండి, ఒక లైన్ వేసి కట్ చేసుకొని మళ్ళీ మనం చిన్నగా ఒక కుట్టు మందం, మన పాదమందం అంటే కుట్టు మందం అంటే మరి ఎంత ఉండాలి పాయింట్ వైజ్ గా, మీరు నా దగ్గర లేరు కదా. పావించు కొంచెం తక్కువ, హాఫ్ ఇంచు కొంచెం తక్కువ, పావించు కొంచెం ఎక్కువ. చూడండి, హాఫ్ ఇంచ్ అంటే ఈ పెద్ద పానం కదా, దీనికి కొంచెం తక్కువ, పావించు కొంచెం ఎక్కువ ఉండాలన్నట్టు. మీకు రెండు సార్లు కుడితే మీకు ఆ కుట్టు మందం అంటే అర్థమైంది. ఈ నాలుగు మడతలు వచ్చేస్తాయి కదా, ఈ నాలుగు మడతలు అంటే ఈ వెనక ముందు భాగాన్ని వదిలేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకోండి. పట్టుకునే దానికి కిందికి పెట్టండి. పెట్టేటప్పుడు మనకి ఇక్కడ మాత్రం కంపల్సరీ ఒక 1 ఇంచ్ వదిలేయండి, ఇక్కడ 1 ఇంచ్ ఇలాగా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఈ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ వదిలేసుడు ఎందుకు మీకు ఆ డౌట్ వస్తుంది, ఈ డాట్స్ కోసం. ఈ డాట్లు వేయడానికి ఇక్కడ వదులుతున్నా, ఇక్కడ వదలకున్నా కానీ ఇలా పెట్టుకుంటే ఇక్కడ వదిలినా కానీ మనకు ముడత అయిపోతుంది. ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ వదులుకుంటారు. ఇక్కడ వదలడం వల్ల మనకు సైడ్ కుట్లు ఎక్కడికి వస్తాయో తెలియదు. ఇలా వదలడం వల్ల మనకు సైడ్ కుట్లు ఇక్కడనే వస్తాయి, పక్కల కుట్లు ఇక్కడనే వస్తాయి అని మనకు అర్థమవుతుంది అన్నారు. ఇక్కడ వదలడం వల్ల మనకి ఇక్కడ వదిలేసి మళ్ళీ సైడ్ కొంచెం ఖర్చుకు ఎక్కువ వదులుకుంటాం కాబట్టి అది తెలియదు అన్నట్టు. అందుకే ఇక్కడ వదిలేస్తే మనకి ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, బ్లౌజ్ అంతా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్నే షోల్డర్ జాయింట్ చేసిన మిడిల్ పాయింట్ పట్టుకుని ఈ డాట్ పాయింట్ స్ట్రేట్ ఉండాలి. మనం కరెక్ట్ మిడిల్ అట్లే వేస్తాం కాబట్టి అట్లనే పట్టుకోవాలి. పట్టుకొని దాన్ని ఇలాగా మార్క్ చేయాలి. ఇక్కడ కుట్టుకు వదిలేసిన లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి మనం ఈ లైన్ వరకు సేమ్ లైన్ చేసుకొని ఎక్స్ట్రా లైన్ ఎప్పుడు కానీ మీకు సేమ్ కరెక్ట్ లైన్, మరి కుట్టేసే లైన్ వేసుకోండి, కట్టింగ్ లైన్ వేసుకోండి. వేసుకుంటే కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇగో ఇది కుట్టే లైన్, ఇది కట్టింగ్ లైన్ అయిపోయింది. ఓకే, ఈ రెండు పాయింట్స్ అయిపోయింది కదా, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఈ రెండు పాయింట్లు అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి నెక్. ఈ నెక్ పట్టుకునే విధానం ఏంటంటే కింద బ్యాక్ పార్ట్ను డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్ట్రేట్ గా పట్టుకోవాలి. స్ట్రేట్ గా పట్టుకొని ఈ కింద నుంచి, ఈ కుట్టు వదిలినాం కదా, ఈ కుట్టు పార్ట్ నుంచి
పైన వరకు ఇలా ఇంతే. పుట్టుకు వదిలేయాలి, పైకి మార్కేసుకోవాలి. ఇది మనకి ఇక్కడికి వచ్చింది, మనం ఇక్కడికి పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో కింది పార్ట్ నుంచి టంక భాగం వరకు ఏ పాయింట్ దగ్గర పట్టుకోవాలి, ఇక్కడనా ఇక్కడనా ఇక్కడ ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలని డౌట్ ఉంటాయి కదా. ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర పట్టుకోవాలి, కొంచెం క్రాస్ లో పట్టుకోవాలి. మన కుట్టేసేటప్పుడు ఎట్లా క్రాస్లు వస్తుందో అట్లా. ఇది ఒరిజినల్ది, మన కటింగ్ ఇలాగ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ లైన్ వేసుకున్నాం, ఈ లైన్ ఇక్కడ నుంచి మనకి లూజ్ ఎంత వరకు వస్తుంది మనకు అది పట్టుకోవాలంటే, మనం ఫస్ట్ ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఉక్స్ పట్టి అనేది పట్టుకోవడంలో చాలా మందికి చెప్తున్నాను, క్లారిటీగా వినండి, డౌట్ క్లియర్ అవుతలేదు మీకు. అయినా కానీ ఉక్స్ పట్టి పట్టుకున్నప్పుడు, ఉక్స్ పట్టి అనేది మన శంఖ భాగం కంటే మీదికి ఉన్నప్పుడు కిందికి ఉన్నప్పుడు ఎలా అంటే కొంచెం చేంజ్ అవుతుంటది కదా. సమానం ఉంటే సమానం వస్తుంది, సమానం లేని ప్లేస్ లో మీరు ఇలా పెట్టేసుకొని పట్టుకోవడంకు ఇలా ఉంది కదా. ఈ ఉక్స్ పట్టి పట్టుకునే ప్లేస్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ పట్టుకోండి, ప్రాబ్లం ఏం కాదు. కొంతమంది ఇది పైన కుంటే కిందికి ఉంటే చేంజ్ అయితే, ఇప్పుడు ఇది పట్టుకుంటే సాగిపోయినట్టే కదా, క్రాస్ అయిపోతుంది కదా. అలా ఈజీగా ఉంది కదా, ఈ పాయింట్ మనకు పాయింట్ అన్నట్టు. బ్యాక్ పార్ట్ లో ఎన్ని డౌట్స్ ఉన్నాయో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయండి, ఈ ఒక్క వీడియో వల్ల డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి వచ్చినది కాబట్టి ఈ పార్ట్కి మనం ఈ భాగం కలుపుకున్నాం, మళ్ళీ ఖర్చు కలుపుకున్నాం ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా ఈ. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రతి దాంట్లో డిసైడ్ చేసేది బ్లౌజ్ అన్ని ఈ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇది ఏం ఆధారపడేది అంటే, నెక్ ఫీట్ తీసుకోవడం వల్ల మన శంఖ రౌండ్కు ఈ నెక్కు సేమ్ రావడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇది చూద్దాం ఇప్పుడు. ఒకసారి వాళ్ళ బ్లౌజ్ అయితే పట్టుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ చేసి వెనక పార్ట్ని పట్టుకొని చూసుకోవాలి. మనకు ప్రతీది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం తెలుస్తుంది, చూస్తేనే తెలుస్తుంది. కొంచెం వాళ్ళు డీప్ తొడుగుతున్నారా డీప్ లేదా ఎలాగనేది ఇలా పెట్టేసుకొని, దానిపైన ఇలా పెట్టేసుకొని ఇలాగా చూసుకోవాలి. చూసుకుంటే మనకు నెక్ ఎక్కడ వరకు వచ్చింది అనేది కొంచెం అర్థమవుతుంది. ఓకే ఇంత వచ్చింది కదా, సరే ఈ వరకు మన బాడీ మెజర్మెంట్లో ఎంత వచ్చింది, 2½ వస్తుంది, 2½కి కొంచెం తక్కువ. ఓకే 2½కి కొంచెం తక్కువ పెట్టుకుందాం, ఇలా మార్క్ అయితే పెట్టుకొని ఇది 3 పెట్టుకుందాం. ఓకేనా, ఇది 3 పెట్టుకోవాలి, దీనికి ఎక్కువ ఉండొద్దు. అది ఎట్లుండొద్దు అంటే వాళ్ళ ఫీట్ని కూడా కొలుసుకోవాలి. ఇవన్నీ మీకు కొంచెం కొంచెం అర్థమైన ఈ ప్లేస్లో చాలా మందికి తప్పు పోతుంది. ఇది చాలా మంది నిన్న మొన్న కూడా కామెంట్ చేసిండ్రు, మా కామోల దగ్గర 8½ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అని. ఇది తీసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ అయితే ఎలా సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది మీరు పొరపాటున ఇది 5½ ఇంచులు పెట్టుకుంటారు అనుకోండి, ఇలా నెక్కు గీసేటప్పుడు ఈ సంఖకు మనకు బేస్ కావాలి. ఈ సంఖకు బేస్ కాకపోతే మనది ఈ ఆమోల్ అనేది తప్పు అన్నట్టు. ఈ సంఖ పాయింట్ అనేది ఎంత పొడవు అని వేసుకో, ఈ సంఖ బేస్ వరకు మన కరెక్ట్గా ఆమోల్ పాయింట్ రావాలి. అది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ అయితే క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ లైన్ వేసుకుందాం కింద నెక్కు వేసుకో. నెక్కు ఫస్ట్ మనం ఇక్కడ ఎంత వేసుకున్నామో అంతే కిందికి వేసుకోవాలి. ఫస్ట్ కొత్తగా నేర్చుకునేవాళ్ళు, పాత వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి కొంచెం క్రాస్ వేసుకొని లైన్ వేసుకుంటారు. ఫస్ట్ వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నెక్ వేసుకుంటాం. నెక్ డ్రాప్ డీప్ రాదు, నార్మల్గా పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్ అయితే ఇలా వేసుకొని మనం డ్రా చేసేసుకుంటాం. నీకు డ్రాయింగ్ కూడా చూపిస్తాను నేను మార్కర్, వేరే మార్కర్ తోటి. ఇగో ఇది పెద్దవాళ్ళ డ్రాయింగ్ నెక్ మార్క్. ఓకే, ఇప్పుడు మనకు డీప్ తొడగాలి. డీప్ తొడగాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 1/2 ఇంచు ఇలా జరుపుకొని ఈ స్కేల్ను ఈ వైపు నుంచి ఇలా క్రాస్లో ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనకి ఈ లైన్ టచ్ అవుతూ ఈ లైన్ టచ్ అవుతూ మళ్ళీ ఇందులో కలిపేసేయాలి. ఇది డీప్ నెక్ అన్నట్టు. ఇంకా డీప్ దొడగాలన్నా కూడా పెట్టుకోవచ్చు.
కానీ ఈ డీప్ ఇది నాకు చాలా అన్నట్టు. ఓకే ఇప్పుడు సరిపోతుంది. నార్మల్గా ఇది కట్ చేయాలి, సెకండ్ ఇది కట్ చేయాలి. ఓకే మళ్ళీ దీన్ని కూడా మనం లైన్ దీంట్లో కలిపేసుకుందాం. కలిపేసి ఇప్పుడు ఏం చేయాలనేది మీరు పాయింట్ ఆలోచించండి. మనకు ఆ మోల్ రౌండ్ వచ్చేసి ఇలాది ఎంత ఉంది? ఇలాగా 8.5 ఉంది. 8.5 ఉందా? ఈ 8.5 ని మనకి ఇక్కడ వచ్చే విధంగా ఇట్లా నార్మల్గా బాయ్ 1.5 తీసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లో ఇది 4000, ఇది 4000. ఎవరికైనా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా గీసేసుకుంటాం నెక్, ఎవరికైనా నెక్ని ఇలా డ్రా చేసేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు మనకి 8.5 రావాలి, రాకపోతే తప్పన్నట్టే. తప్పైతే నేను ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ కుట్టుకు వదిలేద్దాం. రాలేదు, చాలా పెద్దగా వచ్చింది, 9.5 వస్తుంది, 1 ఇంచ్ తేడా వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలి? నేను ఇంకో మార్కర్ చూపిస్తాను. ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది? మనకు అనిపించినాక చేంజ్ చేయాలి. ఏమనిపిస్తుంది? ఇక్కడ నువ్వు ఇది ఎంత పెట్టుకున్నావు? 5.5 పెట్టుకున్నావు. 5.5 పెట్టుకున్నప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత ఉండాలి? మినిమము 7 ఉంది, అంటే ఆర్మ్ డౌన్ ఎక్కువైపోయింది. దీనిలో తప్ప అనేది ఇదే జరిగింది. ఒక్కసారి మనము ఇది 5 ఉన్నప్పుడు 5.5 ఉన్నప్పుడు 6.5 వరకు ఏం కాదు, 6.5 6.5 వరకు ఏం కాదు, 7 అంటే మరీ ఎక్కువైపోయింది. ఇది తప్పు. మళ్ళీ పాయింట్ వచ్చేసి ఇక్కడికే వస్తుంది కదా, ఇది ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడు మనకి 8.5 వచ్చిందా లేదా చూద్దాం. ఇది 1.5 పెట్టుకోవాలి దీనిలాగానే. ఇక్కడ 4000 పెట్టుకోవాలి, ఇక్కడ 4000 పెట్టుకోవాలి. ఇది చక్రం గీసుకోవాలి. కలర్ వేరే కలర్ మార్క్తో గీసినాను మీకోసం, చూడండి. ఇప్పుడు 8.5 రాకపోతే ఇంకొంచెం మీరు చేసుకుందాము. ఇంకా కొంచెం అంటే 9 వస్తుంది, 9 వస్తున్నప్పుడు ఇంకా కొంచెం పైకి చేసుకోండి. హిప్స్ పట్టి పట్టే విధానం కూడా మళ్ళీ చూసుకోండి. కరెక్ట్ వస్తే సరే, ఓకే. 8.5 వస్తే చూద్దాం దీని నుంచి ఎంత వచ్చిందని. 9.5 ఇది 9 వచ్చింది, ఇది 9.5 వచ్చింది. ఓకే 9.5 ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. ఓకే కింది కంటే 1 ఇంచ్ పైకి వచ్చింది. ఇది 8.5 రావాలి, కొంచెం ఎక్కువ వచ్చింది. ఒక్క పాయింట్ వల్ల తేడా ఏం కాదు. మనకి ఇక్కడ 5.5 వచ్చినప్పుడు ఇక 6.5 కంపల్సరీ ఉంటుంది. ఈ సైజు బ్లౌజ్కి కాదు, కొంచెం ఈ మోడల్ ఉన్న బ్లౌజ్కి. ఇక ఈ పాయింట్ దగ్గర మనం ఇలా గీసుకోకుండా నార్మల్గా డ్రా చేయడం వల్ల మన కుచ్చు అనేది ఒబ్బుగా అనేది వస్తుంది. ఇది కంపల్సరీ డ్రా చేసుకోండి. ప్లస్ ఈ దాని వల్ల కూడా తేడా అవుతుంది మన సంఖ ఆమోలు. ఈ రెండు ట్రిప్స్ పాటిస్తే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎట్లా చేంజ్ చేసుకోవాలని కూడా చెప్పినాను, మీరు ఇది ఫాలో కండి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మాత్రము కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోలు పంపించండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కదా, మనకు ఇప్పుడు డాట్లు పెట్టుకునేది ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి ఇలా పెడతాం కదా, ఈ మిడిల్ పాయింట్కి మన డాట్, ఈ మిడిల్ పాయింట్కి ఇది ఇలా కలెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు సైడ్ కుట్ల వరకు. ఇది ఒక్కటి కూడా చూసుకోండి, ఇలాగ డాట్స్ ఈ నెక్కును చూసి డాట్ పెట్టుకోవాలి. ఓకే.